రోజు నేను ముత్యాలమ్మ టెంపుల్ సాక్షిగా ఆత్మ బలిదానం చేసుకుంటాను అన్నారు. అమావాస్య రోజు ఆ అఘోరి ఆత్మ బలిదానం అంటే ఎక్స్ట్రా పవర్స్, అంటే ఇంకా బలమైనటువంటి శక్తుల కోసమే అఘోరి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది అనేది కూడా ఈ రకమైనటువంటి ప్రచారం జరుగుతా ఉంది. తండ్రి, నాకున్న శక్తులు ఏంటో మీరు కూడా చాలా మంది చూశారు. హిమాలయస్ లో దిగంబరాలుగా 2 డేస్ ఉండొచ్చాను, అక్కడనే మీకు అర్థమైపోద్దు. నేను ఇలాంటివి నేను చెప్పుకొని నా కొద్ది కూడా నన్ను నమ్మద్దు, నా దగ్గరికి రావద్దు, కానీ నాకు మహిమలున్నాయా, నేను ఏదో చేస్తున్నానని పక్కన పెట్టేస్తే, నేను బలిదానం అనేది నా పరమశివుడికి లోక కళ్యాణం గురించి చేస్తున్నాను, ఏదో శక్తుల గురించి కాదు. మీరు నాకు అమావాస్య రోజు ఎందుకు అనుకున్నారు మీరు బలైపోవాలని? నేను పరమశివుని పాదసేవ దొరుకుతుందని నాకు సంకల్పం ఉందే కాబట్టి నేను అదే రోజు చేద్దాం అనుకున్నాను. నా గురుగారు కూడా కొన్ని ఆపు, ఇంకా ముందు ముందు ఇంకా చాలా రక్తపాతం ఉంది, దాన్ని కూడా నువ్వు అడ్డుకోవాలి అని ఒక్క సంకల్పంతో నేను ఆగిపోయాను. తప్ప నేను పెండింగ్ పెట్టాను, నేను ఆ మాటని నా సంకల్పాన్ని నేను వెనక్కి తీసుకోలేదు. ఇప్పటి కూడా నేను బలిదానానికి సిద్ధంగా ఉన్నాను, కానీ కొంతకాలం అంటే కొన్ని రోజుల తర్వాతనన్నా నేను సిద్ధంగా ఉన్నాను. ఆ మాటను ఎప్పుడు వెనక్కి తీసుకోలేను. కంపల్సరీ నేను చితి మంటలలో నా పరమశివుడికి నేను లీలమైపోతాను. మీరు చేస్తున్నటువంటి పోరాటం గురించి, అఘోరి మీరు చేస్తున్నటువంటి పోరాటం గురించి ఏంటి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళినట్టు మీకు ఏమైనా సమాచారం ఉందా, లేదంటే మీరు ఏమైనా మీ ప్రతినిధిని కానీ ఎవరినైనా కానీ డిప్యూటీ సీఎం దగ్గరికి తీసుకెళ్లారా? మీరు తీసుకెళ్లకుండా ఈ అంశం ఆయన దృష్టికి ఏ రకంగా వెళ్తుంది, మీరు ఆయన ఏ రకంగా కలవగలుగుతారు? తండ్రి, వాళ్ళు కలిస్తే వాళ్ళు పిలిస్తే ఏమో చెప్పలేను, వాళ్ళ దృష్టికి వెళ్ళిందా వెళ్ళలేదా అనేది నా వర్షంలో రాదు తండ్రి. ఎందుకంటే ఒకరికి చూపించుకోవాలనేది నాకు లేదు అసలే.